ఈరోజు డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు ఉద్యోగాలు లేక ఏం చేయాలో అర్థం కాక రోడ్ల మీద తిరుగుతున్నారు లేకపోతే హమాలీ పని చేసుకుంటున్నారు లేకపోతే ఆటో డ్రైవర్లు అవుతున్నారు లేకపోతే ప్రైవేట్ పరంగా పదివేలు పన్నెండు వేల రూపాయలకు పని చేసుకుంటున్నారు డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు కూలీ నాలీ చేసి కష్టపడి చదివిస్తే పదివేల రూపాయలకు పన్నెండు వేల రూపాయలకు పనిచేస్తే ఇంకా వాళ్ళని ఎందుకు చదివించినట్టు ఎందుకు కష్టపడినట్టు డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలేమో మళ్ళీ కళ్ళు గీసుకోవడానికి పోతున్నారు మళ్ళీ గొర్రెలు బరలు కాసుకోవడానికి పోతున్నారు మళ్ళీ చేపలు పట్టుకోవడానికి పోతున్నారు ఆడపిల్లలైతే మళ్ళీ పత్తి పత్తిపీకనో మెరపేరడానికో పోతున్నారు ఇదే కదా జరుగుతున్నది ఇదేనా బంగారు తెలంగాణ ఇందుకేనా సాధించుకుంది తెలంగాణ ఉద్యోగాలు వస్తాయన్నారనే కదా వందల మంది ఆ రోజు ఆత్మ చేసుకున్నారు అందుకే కదా సాధ్యమైంది తెలంగాణ మరి తెలంగాణ వచ్చినాక కూడా మళ్ళీ అదే యువకులు అదే నిరుద్యోగం కోసం మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఎందుకోసం సాధించుకున్నట్టు తెలంగాణ డిగ్రీలు పీజీలు చదివిన మన బిడ్డలేమో రోడ్ల మీద తరగాలి లేకపోతే హమాలీ పని చేసుకోవాలి కేసీఆర్ గారి బిడ్డలు మాత్రం రాజ్యాలు వేలాలి ఈరోజు ఐదు ఆరు తరగతి చదవని వాళ్ళు కూడా మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కానీ డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు మాత్రం రోడ్ల మీద తిరుగుతున్నారు లేకపోతే హమాలి పని చేసుకుంటున్నారు ఇది కదా జరుగుతున్నది ఏం చేతనైంది కేసీఆర్ గారికి దీన్ని పరిపాలన అంటారా పరిపాలన చేతనైందా కేసీఆర్ గారికి పరిపాలన చేతనైతే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారా పరిపాలన చేతనైతే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటారా ఉద్యోగాలు ఇవ్వడం చేతనైందా కేసీఆర్ గారికి నోటిఫికేషన్లు ఇవ్వడం చేతనైందా కేసీఆర్ గారికి ప్రైవేట్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించడం చేతనైందా కేసీఆర్కి కనీసం కార్పొరేషన్లకు లోన్లు ఇస్తే స్వయం ఉపాధి అయినా కలుగుతుంది అదైనా చేతనైందా కేసీఆర్కు వీళ్ళ ఆత్మహత్యలను ఆపడం చేతనైందా కేసీఆర్ గారికి లేదు అసలు పరిపాలనే చేత కాని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఎందుకున్నట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్కి మాత్రం ముఖ్యమంత్రి ఉద్యోగం ఉండాలి మరి ఎందుకు ఉండాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవిలో రాజీనామా చేయొచ్చు కదా ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదు ప్రజల గురించి కేసీఆర్ గారు కేసీఆర్ గారు కావాల్సిందల్లా మీ ఓట్లు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా మీ ఓట్ల కోసం దొంగ హామీలు ఇస్తాడు కేసీఆర్ గారు ఇప్పటికైనా ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి గాడదెకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తున్నాడు కేసీఆర్ గారు మనమందరము నమ్మి గంగిరెద్దుల్లా తలూపి కేసీఆర్ గారు మాటిని మళ్ళీ ఆయనకే ఓట్లేస్తున్నాం ఇకనైనా మేలుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారికి మీ ఓట్లతో మాత్రమే పని ఏరు దాటిందాకరే ఓడమల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్న ఎలక్షన్లు అయిపోతే మీతో పనైపోతుంది ఒక్క మాట కూడా నిలబెట్టుకోడు కేసీఆర్ గారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ వస్తాడు కేసీఆర్ గారు ఇప్పుడు దళిత బంధువు అంటున్నాడు బీసీ బంధువు అంటున్నాడు మళ్ళీ ఎస్టీ బంధువు అంటాడు ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అంటాడు నమ్ముతారా ఏమ్మా నమ్ముతాడా మంచోడు అంటే మంచం కోళ్ళెత్తుకుపోయాడట ఒకడు ఇప్పటికైనా ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది బంగారు తెలంగాణ తెలంగాణ అని చెప్పి అసలు పేదవాళ్లకు బతుకే లేకుండా చేశాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశాడు కేసీఆర్ గారు అదే మిగిలింది ఈరోజు అందుకే అందుకే కేసీఆర్ గారు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది కాబట్టే ఈ ఎనిమిదేళ్ళు ప్రతిపక్షాలు ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతుంటే చూస్తూ ఊరుకోలేక తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనే ఈరోజు మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పార్టీ పెట్టక ముందు కూడా నిరుద్యోగుల కోసం పోరాటం చేశాం నిరుద్యోగుల కోసం ఇందిరా పార్కులో మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు అది ఆపాలని పోలీసుల చేత మా చే మా మీద దాడి జరిపించినా నా చేయి విరక్కొట్టినా మా బట్టలు చింపినా మొండిగా కూర్చొని అదే పనిగా మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేశాను ఆ తర్వాత కూడా ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు ఈ నిరాహార దీక్షలు ఆగవని చెప్పి వాళ్ళ పక్షాన ఉంటూ వాళ్ళకు భరోసా కల్పిస్తూ మీరు ఆత్మహత్యలు చేసుకోకండి అని వాళ్లకు ధైర్యం కలిగించడానికే ఈరోజు ప్రతి మంగళవారం నిరాహార దీక్షలు చేస్తున్నాం మేము ఈ నిరాహార దీక్షలు మొదలు పెట్టినాకనే ప్రతిపక్షానికి సోయొచ్చింది మేము ఈ నిరాహార దీక్షలు మొదలు పెట్టినాకనే ప్రభుత్వానికి బుద్ధొచ్చింది వచ్చింది అందుకే ఈ జాబ్ నోటిఫికేషన్లైనా వేస్తున్నారు లేకపోతే ఎనిమిదేళ్ళగా వేయని నోటిఫికేషన్లు ఇప్పుడే ఎందుకు వేస్తున్నాడు కేసీఆర్ గారు మేము చేసిన పోరాట ఫలితమే ఈ నోటిఫికేషన్లు అయినా అయినా కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం ఇంత ఆలస్యంగా మీరు నోటిఫికేషన్ లేసినందుకు ముక్కు నేలకు రాసి ఆ అందరికీ క్షమాపణ చెప్పాలా నిరుద్యోగులందరికీ క్షమాపణ చెప్పాలి ఎనిమిదేళ్ళగా ఎందుకు నోటిఫికేషన్లు వేయలేదు ఎనిమిదేళ్ళగా మరి వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా ఆ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను కోల్పోయారు కదా మరి ఆ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తాడు కేసీఆర్ గారు వాళ్ళ కళ్ళల్లోకు కళ్ళు కళ్ళు పెట్టి చూసి కేసీఆర్ గారు సమాధానం చెప్పగలడా కేసీఆర్ గారు తలకిందులు తపస్సు చేస్తే అయినా ఆ పిల్లల ప్రాణాలు తిరిగి వస్తాయా వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళకేం సమాధానం చెప్తాడు కేసీఆర్ గారు అది కూడా ఇప్పుడు ఏమంటున్నాడు కేసీఆర్ గారు లక్షా తొంభై ఒక్క వేల ఉద్యోగాలు కాదట ఎనభై వేలట లేకపోతే ముప్పై వేలట మూడేళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు ఎనిమిదేళ్ళగా జాబ్ నోటిఫికేషన్లు లేవు ఖాళీగా రెండు లక్షల ఉద్యోగాలు కళ్ళ ముందరే కనిపిస్తున్నాయి కానీ అవి భర్తీ చేయడట ఇప్పుడు ఇచ్చేది ఎంతట ఎనభై వేలో లేకపోతే మళ్ళీ దాన్ని కుదించి ముప్పై వేలు లేకపోతే ఇప్పుడు మళ్ళీ పంతొమ్మిది వేలకు వచ్చింది అసలు ఏమి లాజిక్ ఉంది కేసీఆర్ గారికి అని అడుగుతున్నా ఒక పోలీస్ శాఖలో తప్ప పోలీసులను తన బటుల్లా వాడుకోవడానికి పోలీసులు వాళ్ళ కుక్కల్లా వాడుకోవడానికి తప్పితే ఒక పోలీస్ శాఖలో తప్పితే ఎక్కడైనా భర్తీలు జరుగుతున్నాయా ఎందుకు జరగటం లేదు కొత్త మండలాలు కొత్త జిల్లాలు అన్నీ కలుపుకుంటే దాదాపు మూడు లక్షల ఎనభై వేల ఉద్యోగాలు ఖాళీగా పడతాయని ఒక అంచనా ఉంది మరి అవన్నీ భర్తీ చేయాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి లేదా కొత్త జిల్లాలు కొత్త మండలాలు ఏర్పాటు చేస్తే సరిపోతుందా వాటికి కావాల్సిన సిబ్బందినైనా ఏర్పాటు చేయాలి కదా చేస్తున్నాడా కేసీఆర్ గారు కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలే కాదు ఖాళీగా ఉన్న మూడు లక్షల తొ ఎనభై ఐదు వేల ఉద్యోగాలు వస్తాయో ఇంకెన్నొస్తాయో అవన్నీ కూడా భర్తీ చేయాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నోటిఫికేషన్లు ఇచ్చాక కూడా మేము ఎందుకు నిరాహార దీక్షలు చేస్తున్నాం అంటున్నారు ఇందుకే చేస్తున్నాం మీరు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలకైతే మీరు కుదించి ఎనభై వేలని ఒకసారి ముప్పై వేలని ఒకసారి కాదు పంతొమ్మిది వేలనే ఒకసారి మీరు ఇలా దొంగ లెక్కలు చూపి నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాలను మీరు కుదిస్తున్నారు కాబట్టే ఈ రోజు వరకు మేము నిరాహార దీక్షలు చేస్తున్నాం కేసీఆర్ గారు ఉద్యోగాలు మొత్తం భర్తీ చేసేంత వరకు ప్రతి మంగళవారం ఈ నిరాహార దీక్షలు కొనసాగిస్తాం ఇవే కాదు ప్రైవేట్ పరంగా కూడా కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించేంత వరకు కూడా కేసీఆర్ గారి మీద ఒత్తిడి తేడానికి మేము ఈ నిరాహార దీక్షలు చేస్తూనే ఉంటాం నిరుద్యోగుల పక్షాన మేము నిలబడి పోరాటం చేస్తూనే ఉంటామని వాళ్ళకు భరోసా కల్పిస్తున్నాం మరొక్కసారి చెప్తున్నాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించింది వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసం వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఎంత సుభిక్షంగా ఉన్నిందో రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు రైతులైనా నిరుద్యోగులైనా మహిళలైనా యువకులైనా వృద్ధులైనా పెన్షన్లు తీసుకుంటున్న వారైనా ఎంత చల్లగా ఉండేవాళ్ళు ఎంత క్షేమంగా ఉండేవాళ్ళు మళ్ళీ ఆ రాజశేఖర్ రెడ్డి గారి పాలన తేవడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మేము స్థాపించాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించిన రోజున వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరు దీవించిన రోజున వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చిన రోజున వ్యవసాయాన్ని మేము పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ పేద బిడ్డలు ఉచితంగానే చదువుకునే ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా మళ్ళీ పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే వైద్యం చేయించుకునే ఆరోగ్యశ్రీనైనా మేము బ్రహ్మాండంగా అమలు చేస్తాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలి వాళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు వచ్చేటట్టు మేము చేస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం ఓసీలో ఉన్న పేదవాళ్ళ కోసం కూడా మేము పనిచేస్తాం తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం కట్టుబడి ఉంటామని మాట మీద నిలబడే రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది మరొక్కసారి పొద్దున్నుంచి మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు మీ పనులు మానుకొని నిరుద్యోగుల పక్షాన మీరు నిలబెట్టడానికి నిరుద్యోగుల పక్షాన మీరు పోరాటం చేయడానికి ఇంతసేపు ధర్నాలో మాతో పాటి మీరు పాలు పంచుకు పాలు పంచుకున్నారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది thank <small> you